తల్లి అని ఈ మూడు కనులే కా ఆ అని మూడు అక్షరాలకు సంకేతములుగా ఉంటూ కామాక్షి అనే పేరుతో కూడా చెప్పబడుతున్నది అమ్మవారు కామాక్షి మీనాక్షి విశాలాక్షి ఆమ్నాయాక్షి శతాక్షి సహస్రాక్షి అంటూ కళ్ళ పేర్లతో ప్రకాశిస్తుంటుంది అంటే తన కనుచూపులతో జగత్తిని గమనించుకుంటూ రక్షించుకుంటూ పోషించుకుంటూ ఉన్న తల్లి గనక త్రయంబకే అనే మాట చాలా గొప్ప మంత్రం కింద మనం భావించాలి ముగురమ్మల స్వరూపన అర్థంతో పాటు మూడు కనుల తల్లి అందులో ఆ తల్లి అగ్నినేత్రంతో పాపాలు దహించి సూర్యనేత్రంతో జ్ఞానాన్నిచ్చి చంద్రనేత్రంతో శాంతిని ఆనందాన్ని ప్రసాదిస్తున్నది అలాంటి మూడు కళ్ళ తల్లి వదనాన్ని మనం భావన చేస్తే అది మనల్ని భయాల నుంచి బయట పెడుతుంది అనే భావం దేవి మహత్యంలో కనబడుతుంది అది వర్ణిస్తూ ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితం పాతున్న కాత్యాయని నమోస్తుతే అమ్మ మమ్మల్ని అన్ని ఆపదల నుంచి కాపాడుతుంది నీ వదనము అత్యంత సౌమ్యమై మందహాసంతో కూడినదై మూడు నేత్రములతో ప్రకాశిస్తున్నటువంటి నీ సౌమ్య వదనము మమ్మల్ని రక్షించుగాక అంటూ ఋషులు అమ్మవారిని ప్రార్థన చేశారు అలాంటి ఆ జగన్మాత ధరించిన తొమ్మిది రూపాలు అదేవిధంగా మూడు రూపాలతో పాటు మరొక దివ్యమైన రూపం అన్నపూర్ణ రూపం అన్నపూర్ణ శాఖం ఆ అన్నపూర్ణ సృష్టిలో ప్రతివారి కడుపు నింపుతుంది ఏ అన్నం మనకి ఆరోగ్యాన్ని ఇస్తుందో ఏ అన్నం మనకి మంచి మనస్సును ప్రసాదిస్తుందో ఏ అన్నం దీర్ఘాయువునిస్తుందో ఏ అన్నం మనకి జ్ఞానవైరాగ్యాలను అనుగ్రహిస్తుందో అలాంటి అన్నం తినాలి అంటే అన్నం వల్ల ఎవరు కేవలం కడుపు నింపబడ్డమే కాకుండా అన్నం వల్ల ఆరోగ్యం రావాలి అన్నం వల్ల ఆయుష్ పెరగాలి అన్నం వల్ల మంచి మనస్సు ఏర్పడాలి అన్నం వల్ల జ్ఞానం కలగాలి ఇవన్నీ అన్నం వల్లే కలుగుతాయి ఇది గ్రహించితే అన్నాన్ని ఎలా తినాలో కూడా మనం తెలుసుకోగలం ఇది చాందోగ్యోపనిషత్తులు వర్ణిస్తూ అన్నం స్థూల భాగం మలినంగా మారితే తర్వాత భాగం ప్రాణంగా మారుతుంది ఇంకా సూక్ష్మ భాగం మనస్సుగా మారుతుంది అన్నారు కానీ అన్నం శుద్ధిగా ఉంటే మనస్సు శుద్ధిగా ఉంటుంది ఆ కారణం చేతనే శుద్ధమైన అన్నాన్ని మన గృహంలో మనం వండుకుని భగవంతుడికి నివేదించి తింటే అది ఆరోగ్యం కలిగిస్తుంది